నానా ఎవరో లెటర్ రాస్తే అది నిజం అబద్ధమో తెలుసుకోకుండా ఏంటిది నేను ఏం చేయాలో నాకు తెలుసు నాకు ఎవరు చెప్పాల్సిన పని లేదు अभी पीवी एम सर मुझे अभी पीवी अभी एम सर पोलिंग समय में रिगिंग सेवा कंप्लेंट अंके सारी स्टेशन की रावाल अम्मा नवेम कंगार पड़क ने पदन सर अवसर वाड़की पिने वाणि मूसकोनी ऊरेप मन पदा अत नवे कंगार पड़ ने कस्ता हलो ओ अवना सर 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 इपड़े वस्ता नीमीदा कंप्लेंट फास्ट मार इपड़े चपार दिंपया ओके सर सर इंका जनाले चूसर लेमरा इदंत लोकल पॉलिटिशियन आड़े गेम ले कानी पदा ने चेप्ता एवड़ो फाल्स केस अंदे पंपिंचेसर एमो माकें तेलुसु इतन वर्वाते ऊर्जो अनेक रकल मारपुलु वच्चाय एन्निकलु वच्चि पड्डाय మా ఇళ్ళ మీద పోలీసులు వచ్చి పడ్డారు అది కాక టీవీలో వార్తలు అవివి జరుగుతున్నాయి ఎప్పుడు గెలిచే పార్టీ ఓడిపోయింది ఓడిపోయే పార్టీ గెలిచింది ఇతన్ని పోలీసులు పట్టుకుపోయారు ఇలాగే ఉంటే ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో అదేంటి అలా అంటారు వాడు మీకోసమే కదా ఇదంతా చేసేది వాడు జాబ్ కూడా వదులుకొని మీకోసం వస్తే మా కోసం ఎవరు ఏమి చేయొద్దయ్యా అసలు చెప్పాలంటే ఇతన్ని రాకముందే మా జీవితాలన్నీ ప్రశాంతంగా ఉండే అవును మామలు వదిలేసాయ్యా నీ బతుకును చూసుకో అందరూ పదండి మనం ఇక్కడే ఉంటే होटल कौंटिंग अंके अरेस्टर पापम ऊरके वेड़ा अरे नीकोच्चिन पद्नाल गोट्लु चूसी नुवु मार्पु वस्तुंदनी चिन्न होप वच्चिंदिरा కనంతలోనే హోప్ మొత్తం చంపేశారు ఇల్లంతా ఐమ్ సారీ రా నువ్వు కూడా ఎక్కువ ఆలోచించకు నీకు ఇది కరెక్ట్ కాదు నా మాటిని హైదరాబాద్ వచ్చే బయల్దేర్తా బాయ్ తప్పు చేసామేమో అనిపిస్తుంది వాడికి సపోర్ట్ చేసి ఉండాల్సింది బాబు నువ్వీ ఊర్ని జనాల్ని మార్చడానికి ఇక్కడే ఉండిపోయావట అవేమి మాకు తెలియదు కానీ నీ వల్ల మా ఇంట్లో ఒక ఆడపిల్ల ఏడుస్తుంది ఇది నీకు కరెక్ట్ కాదయ్యా నా ఆలోచన అంతా కృష్ణ గురించే నా వల్లే తను సఫర్ అవుతుంది రే మళ్ళీ కాల్ చేస్తారా చెప్పమ్మా నీకు చెప్పేంత దాన్ని కాదయ్యా కానీ నీ వల్ల ఒక ఆడపిల్ల బాధపడుతుందంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను మంచో చెడో నాకు తెలియదు కానీ నువ్వు వచ్చాక ఊర్లో మార్పు వచ్చింది కానీ ఇక్కడి మార్పు ఎవ్వరికి అవసరం లేదు మా బ్రతుకులేవో మమ్మల్ని ఇలా బ్రతుకులేవో దయచేసి ఈ ఊరి వదిలి వెళ్ళిపో మా తనకు గుండె జబ్బు ఉందన్న విషయం మీకు తెలియదా తెలియదేయా
అదిప్పుడొచ్చిన వ్యాధి కాదు, ఎప్పటినుంచో ఈ సమస్య ఉంది. ఆ విషయం మీరు గమనించలేదంతే. మరి ఇప్పుడు ఎలాగయ్యా? ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. చెయ్యండి అయ్యా. సరే అయితే, కొన్ని టెస్టులు స్కానింగ్లు చేయించాల్సి ఉంటుంది. చెయ్యండి బాబు. మన హాస్పిటల్లో కాదు, ఇవి బయట చేయించాల్సిన టెస్టులు. అదేంటయ్యా? ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ వరకు చేయగలం గానీ మెడిసిన్స్ అలాగే టెస్టులు బయటే చేయించుకోవాలి. వీటికి ఖర్చు ఎంత అవుతుంది సార్? సుమారు 50-60 వేలు అవ్వచ్చు. మిగతా లెక్కలు తర్వాత చూసుకుందాం. ఒరే పెద్దోడా, మేమెంత పనిచేసిందిరా, ఎప్పుడు నొప్పని కూడా అనలేదు. అవునన్నా. సర్లే, ఎలక్షన్ డబ్బులు ఉన్నాయిగా, పర్లేదులే. అవి ఎక్కడున్నాయన్నా? అంతకుముందు చేసిన అప్పులు మొత్తం తీర్చేశాంగా. మరి ఇప్పుడు ఎలారా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలి? నలుగురు దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. పద పద, తొందరగా నడు. అయ్యా సుబ్బయ్య గారు. అయ్యా, విషయం ఏందో చెప్పు. నా భార్యకి బాగాలేదు, కొంచెం డబ్బు సాయం చేయండి అయ్యా. ఎట్ట రామయ్య గారి ఇంటికి వెళ్దాం. అన్న ఆగనన్న, అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, అర్జెంటుగా డబ్బు కావాలన్నా. అయ్యో, నిన్ననే పాప స్కూల్ ఫీజు కట్టాను రా. లేవు, ఉంటే ఇచ్చేవాడిని. అయ్యా, మా ఆవిడ కొంటూ బాగాలేదు, ఆసుపత్రిలో చేర్చాం, కాస్త డబ్బులు సాయం చేయండి అయ్యా. లేడు, ఊరెళ్ళాడు. వెళ్ళాడా? రవి, అర్జెంటుగా డబ్బు కావాలరా, అమ్మకి బాగాలేదు, హాస్పిటల్లో ఉంది, డాక్టర్ గారు డబ్బులు తీసుకురమ్మన్నారు, ఏదో ఒకటి చేయరా. లేవన్నా. నువ్వే ఎలా అంటే ఎలా రా, అర్థం చేసు. లేవన్నా. బాబాయ్ బాబాయ్, అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశాం బాబాయ్, అర్జెంటుగా డబ్బు కావాలి, ఆపరేషన్ చేయాలంటున్నారు. డబ్బులు ఏమి లేవు, వెళ్ళిపోవు, దయచేసి వెళ్ళిపోవాయా. ఏమైనా కసిన డబ్బులుంటే సర్దరా, నా తల తాకట్టు పెట్టైనా నీ బాకీ తీరుస్తాను. వీరన్న, నీకు అప్పిచ్చేంత స్తోమత నాకు లేదు. అట్లా బాకరా, ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. అందుకే నేను నీకు చెప్పేది, ప్రభుత్వాలు ఇస్తున్నాయి కదా అని ఊరికే ఉండకూడదు, ఉచితంగా వచ్చేది తీసుకో, అది నీ హక్కు. వద్దని నేను అనడం లేదు, కానీ దానిమీదే ఆధారపడకుండా పనిచేసి సంపాదించుకుంటే నీకీరోజు ఈ దుస్థితి వచ్చేది కాదు కదా. మొన్ననే ఎన్నికలు జరిగాయి, మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా నీ చేతిలో నాలుగు డబ్బులుండవు. అలాంటిది నిన్ను నమ్మి ఈ ఊళ్ళో ఎవరు డబ్బులిస్తారు చెప్పు. నమస్కారం అయ్యా. నా భార్య హాస్పిటల్లో ఉంది, ఆరోగ్యం బాగాలేదు, కసిన డబ్బులు సాయం చేయండి అయ్యా. రే, ఎలక్షన్లోనూ సాయం చేసి ఆరోగ్యం బాగోపోతే సాయం చేసి అదే పనిగా చేస్తారా? అంత మాట్లాడకండి అయ్యా, అన్నిటికీ నేనేమన్నా దేవుణ్ణేంట్రా? అయినా ఇలా పంచుకుంటూ పోతే ఎప్పుడురా, నేనెప్పుడురా బతికేది? అది సరేనయ్యా, ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండాల్సిన సదుపాయాలు అసలు ఎందుకని లేవయ్యా? అబ్బో, నన్నే ప్రశ్నిస్తున్నావా? అయినా నేను గెలిచింది ఇప్పుడే కదా, నీకు అన్ని వివరాలు కావాలంటే వెళ్ళి నీ పాత నాయకున్నాడు, అన్ని వివరంగా చెప్తాడు. పదరా. అబ్బా, నా ముందు నుంచి నన్నే ప్రశ్నిస్తున్నావా? లేదయ్యా. నీకు లెక్కలు చెప్పడానికి
నేనిప్పుడు మీ లీడర్ని కాదు కదా, నన్ను కాదని వేరే వాడిని గెలిపించుకున్నారు, వెళ్ళి ఆయన్ని అడగండి. ఆయన్ని అడిగితే మిమ్మల్ని అడగమన్నారండి. అవునా? సరే కానీ మొన్న ఎలక్షన్స్కే డబ్బులు ఎంత ఇచ్చానరా నీకు? ఓటుకి 2000 కాదురోయ్, అందరికీ 2000 ఇస్తే మూసుకుని తీసుకోకుండా. నువ్వు డిమాండ్ చేసి మరీ 3000 తీసుకున్నావు కదా, మరీ ఈసారి అయితే మీకు పండగే రోయ్. ఒకే ఎలక్షన్కి 2 సార్లు వచ్చారా డబ్బులు, జాక్పాట్ మీకు. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనుకున్నావురా? నా జేబులోంచి కానీ తీసిచ్చాననుకున్నావా? మీకు ప్రభుత్వం ద్వారా వచ్చిన సహకారాలన్నీ రూపాంతరం చెంది డబ్బుగా మీ చేతికి వచ్చాయి. దీన్ని బట్టి నీకేమర్థమైంది? అవ్వా కావాలి బువ్వా కావాలంటే కుదరదురోయ్. అయ్యా, నేను లెక్కలు అడగటానికి రాలేదయ్యా. నా భార్య సావు బతుకుల్లో ఉంది, కాస్త డబ్బు సాయం చేసి నా భార్యకు ప్రాణభిక్ష పెట్టండి అయ్యా. ఏరా, ఇందాక అడిగావు, ఇప్పుడు అడుక్కుంటున్నా, ఇదేరా మీ దగ్గర వచ్చిన చిక్కు? అయినా డబ్బులు తీసుకుని మరీ నన్ను ఓడించారు కదరా అయ్యా, అనుభవించండి. ఇప్పుడు ఎలా నాన్న? కాసిన మంచి నీళ్ళు ఇవ్వరా. కన్న తల్లిని కాపాడుకోలేని బతుకు కూడా ఓ బతికేనా? మొన్ననే ఎన్నికలు జరిగాయి, మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా నీ చేతిలో 4 డబ్బులుండవు. అప్పు పుట్టాలి అంటే ఎలక్షన్స్ రావాలి అంటే. చంపడానికి అడగాల, లేక నన్ను చంపడానికి వచ్చి ఎందుకు కాపాడారని అడగాల, ఏమని అడగాలి? ఆ విషయంలో మిమ్మల్ని చంపాలని వచ్చిన మాట నిజమేనయ్యా. కానీ మేము వచ్చి చూసేసరికి చావు బతుకుల్లో ఉన్న మిమ్మల్ని అలా వదిలేయాలా లేదా కాపాడాలన్న సందిగ్ధంలో కసేపు ఉండిపోయామయ్యా. మేము మీలాగా ఆలోచించం కదయ్యా. మేము సామాన్యులం, అందుకే మిమ్మల్ని కాపాడామయ్యా. అసలు నన్ను ఎందుకు చంపడానికి వచ్చారు? మీరు చచ్చిపోతే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదయ్యా, ఎలక్షన్లు వస్తే మళ్ళీ డబ్బులు పంచుతారు కదా, ఆ డబ్బులతో నా భార్యను కాపాడుకోవచ్చని.
డబ్బు పారేస్తే దేనైనా సొంతం చేసుకోవచ్చు అనుకునే మాకు నువ్వు మాట్లాడిన ఒక్క మాట చాలు. మేము ఎంత పెద్ద తప్పు చేశామో తెలియటానికి నన్ను క్షమించు వీరన్నా. అయ్యో, నీ భార్యను కాపాడే బాధ్యత నాది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. అయ్యో, వీరన్న. అయ్యా, నీ కూతురు ఏ తప్పు చేయలేదు. ఆ లెటర్ మేమే రాయించాం. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. అయ్యా, నా భార్యకి టెస్టులు స్కానింగ్ చేయాలన్నారు. ఇదిగోనయ్యా, డబ్బులు తెచ్చానయ్యా. దయచేసి నా భార్యను కాపాడండి అయ్యా. సారీ వీరయ్యా, మేమెంత ప్రయత్నించినప్పటికీ కాపాడలేకపోయాం. నేనే చంపేశాను. అగ్ని సాక్షిగా నీకు తోడుంటానని మాటిచ్చాను, కానీ అదే అగ్నిలో నువ్వు కాలి బుక్ అయిపోతుంటే ఏమీ చేత కాని వాళ్ళ చూస్తూ ఉన్నా. ఏడడుగులు నడిస్తే ఆ బంధం 7 జన్మల పాటు ఉంటుందంటారు. వద్దు వద్దు, ఇక నేను నీకు భర్తగా ఇంకా ఏ జన్మలోనూ రాకూడదు లక్ష్మి, రాకూడదు. నన్ను క్షమించు లక్ష్మి. ఏంటి వీరన్న ఇది, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒక భర్తగా, ఒక తండ్రిగా, కనీసం ఒక మనిషిగా కూడా ఏనాడు నేను నా బాధ్యతల్ని నెరవేర్చలేదు. ఎవరి మీద ఆధారపడకుండా నా వృత్తిని నేను చేసుకుని ఉండుంటే ఈరోజు నీకు ఈ దుస్థితి వచ్చేది కాదు లక్ష్మి, వచ్చేది కాదు. నా జీవితాన్నే కాకుండా కుటుంబాన్ని కూడా ఆపేశాను. ఎవరు వేసే పిచ్చ మీద ఆధారపడి బతికేలా చేశాను. చివరకు నా భార్య ప్రాణం కోసం కూడా చేతులు చాచి అడుక్కునేంతగా దిగి జారిపోయాను. ఈరోజు నాకు వచ్చిన ఈ స్థితి రేపు మీలో ఎవరికైనా రావచ్చు, కానీ రాకూడదు. అయినా నా భార్యని కాపాడుకునే హక్కు కూడా నాకు లేదా? ఆ హక్కును పొందే అర్హత నాకు లేదా? ఆరోగ్యం, విద్య ఈ దేశ పౌరులుగా మన ప్రధాన హక్కులు అంటారే, మరి మరి వాటిని పొందే అర్హత నిజంగా నాకు లేదా? నాకు అర్హత లేదు, నాకు అర్హత లేదు. నాకే కాదు, మనలో ఎవరికీ అర్హత లేదు. మనల్ని మనం అమ్ముకున్న రోజే ఆ అర్హతను మనం కోల్పోయాం, ప్రశ్నించే హక్కును కూడా కోల్పోయాం. చివరికి
ఎవరితోనూ నా కూతురుకు సంబంధం అంటగడితే కూడా ఇది నిజమా కాదా అని కనీసం నా కూతుర్ని కూడా నేను అడగలేకపోయాను. ఇంత కలవ అందరినీ మారమని చెప్పాను, కానీ అసలు మార్పు నాలో రావాలని ఆలస్యంగా తెలుసుకున్నాను. నాలో మార్పు రావాలి రావాలి. నాలా ఆలోచించే ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. మనం బానిసలమనే భావన తొలగాలి, అందుకు మన ఆలోచన మారాలి. ఆ మార్పు దిశగా మనల్ని ముందుకు నడిపే అభినవ్ లాంటి నాయకుడు మనకు కావాలి. అయినా ఆ కుర్రాడు చాలాసార్లు చెప్పాడు నన్ను మారమని. నాలాంటి వాళ్లలో మార్పు కోసం అతను చాలా తపన పడ్డాడు. మనందరం అతనికి ఏమిచ్చాం? అతన్ని ఊరి నుంచి తరివేద్దాం అనుకున్నాం. మనం ఇకనైనా మేల్కొందాం.